రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో తెరాస సర్కార్ విఫలమైందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రైతులను ఆయన కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతనలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు సందర్శించారు. మంతని మార్కెట్ యార్డులో రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వల షెడ్డులో ప్రైవేటు వ్యక్తులు నిల్వ చేశారని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఖాళీ చేయించాలని శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కల్లాల్లోని వడ్లను ప్రభుత్వం వెంటనే కొనాలని మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వసంత్ నగర్ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పక్కన రాష్ట్ర ప్రభుత్వం చివరి కింద వరకు కొంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి 15 రోజుల నుంచి ఈ రకంగా కుప్పలు ఇట్లా పోసి రోడ్డు మీద ఉంటే ఇవి కళ్ళకు కనపడట్లేదా, లేకపోతే ఈ రైతన్నుల బాధ ఆ విధంగా వినపడట్లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వెంటనే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వార్ ఫుట్ లో యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలి. అలాగే ఈ కొనుగోలు చేసేటప్పుడు కూడా తరుగు పేరు మీద ఒక్కొక్క బస్తాకి 5-6 కేజీలు తీస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అటువంటివి కూడా ఏమి తీయడానికి వీల్లేదు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా బస్తాకి 20 రూపాయలు లారీ వాళ్ళకి అదనంగా రైతు ఇవ్వాల్సి వస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఎక్కడ చూసినా రైతు దోపిడీకి గురి అవుతా ఉన్నాడు. రైతు దోపిడీకి గురి కానటువంటి పాలన ఇవ్వాలి తప్ప అడుగడుగున రైతును దోపిడీ చేస్తూ రైతు అన్యాయం అయిపోతా ఉంటే నేను రైతు బంధిస్తా ఉన్నాను, నేను రైతు పక్షపాతి అని మాట్లాడితే అర్థం లేనటువంటి మాట.